మామూలుగా అయితే ఒక మంచి నాన్ వెజ్ వీడియో అని అనుకున్నాను. దీని తర్వాత కార్తీక మాసం అయిపోయిన తర్వాత అది ఒక ప్లాన్ చేద్దాం. స్నాక్ ఐటమ్ సొరకాయ స్నాక్. స్నాక్ నేను జీడిపప్పు కిస్మిస్ వేయించి పెట్టుకుంటే దీనిలోనే ఆ తురిమి పెట్టుకున్న సొరకాయ వేయించుతాం అనమాట. మళ్ళీ సెపరేట్గా ఏం చేపలు లేకుండా దీనిలోనే వేయించి పెట్టుకుంటాం అనమాట. మూత పెట్టి ఉడికే పద్ధతి రెండు ఒకటేనా? కుక్కర్లో పెట్టి ఉడికేది పొయ్యి మీద ఉంటుంది, కానీ ఇది అయితేనే బాగుంటుంది. ఇట్లా చేసి అదే కుక్కర్లో అయితే బాగా మెత్తగా అయిపోతుంది. అందుకని సొరకాయ హల్వా అన్నావు, జీడిపప్పు హల్వా అలా ఉంది. పూజకు పువ్వులు వస్తున్నట్టు నువ్వు తిని చూడు. నేను చెప్పినా ఎలా ఉందో, స్వీట్ గా ఉంది. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంజుల నిరుపమ్. మధ్యలో మనం పండగలు చేసుకున్నాం, పూజలు చేసుకున్నాం, షాపింగ్లు చేసుకున్నాం. ఇవన్నీ అయిన తర్వాత మనం రియలైజ్ అయ్యింది ఏంటంటే, మనం వంట చేసి చాలా రోజులైంది, అంటే వీడియోలో ఇంట్లో కాదు. సో ఇవాళ మమ్మీని తీసుకొచ్చి ఒక వంట ఎపిసోడ్ చేద్దామని రెడీ అయ్యామన్నమాట. సో ఇంతకీ మెయిన్గా కార్తీక మాసం కాబట్టి ఒక వెజిటేరియన్ వీడియో. మామూలుగా అయితే ఒక మంచి నాన్ వెజ్ వీడియో అని అనుకున్నాను. దీని తర్వాత కార్తీక మాసం అయిపోయిన తర్వాత అది ఒక ప్లాన్ చేద్దాం. సో మనం ఏం వంట చేయబోతున్నాం? వంట అంటే వెజిటేరియన్తోనే వండే కూరగాయల్లో ఒకటి తీసుకున్నాం, సొరకాయ. సొరకాయ కూర? కూర కాదురా, స్నాక్ ఐటమ్. సొరకాయ స్నాక్ ఎందుకంటే సొరకాయ పాలు పోసి, సొరకాయ పులుసు, సొరకాయ పచ్చడి, సొరకాయ ఎగురు, ఇవన్నీ సొరకాయ పేరు పెడితే అబ్బా అంటాడు రెక్కి. అసలు సొరకాయ పేరేంటైనా సగం నీరసం వచ్చేస్తుంది. ఏం కాదు, హెల్త్కి ఎంత మంచిదో. ఆఫ్కోర్స్ దాంట్లో న్యూట్రిషనల్ వాల్యూస్ చాలా ఉన్నాయి, కానీ బేసిక్గా సొరకాయ. అందుకని ఇష్టంగా తినే ఐటమ్ సొరకాయని ఒక స్నాక్గా చేయబోతున్నా. అందరికీ తెలిసిందే, పాతకాలం నుంచి తెలిసిందే, మన ఇంట్లో కొద్దిగా చూపిద్దామని ఒక స్వీటు, ఒక స్నాక్, ఒక హాట్. సొరకాయతోనే? సొరకాయతోనే. సొరకాయ హల్వా, సొరకాయ పకోడీ. అది ఓకే, అది లెట్స్ లెర్న్ సొరకాయ హల్వా, సొరకాయ పకోడీ. అది ఓకే, అది స్టార్ట్ చేద్దాం. మిక్కీ, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, సొరకాయ ఇలా తురుము పెట్టుకుంది, తురుము పెట్టుకుంది, పంచదార, నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్, ఇలాచి పౌడరు, తర్వాత చివర్లో కోవా వేస్తాం. ఫస్ట్ జీడిపప్పు, కిస్మిస్ ఇవి వేయించి పెట్టేసుకోవాలి. చివరిలో కలపటానికి నెయ్యి వేస్తాం కదా, నేతలో వేయించి పెట్టుకోవాలి. నేతలో వేయించి పెట్టుకోవాలి, అందుకని నెయ్యి వేస్తున్నాం. నేను జీడిపప్పు కిస్మిస్ వేయించి పెట్టుకుంటే దీనిలోనే ఆ తురిమి పెట్టుకున్న సొరకాయ వేయించుతాం అనమాట. మళ్ళీ సెపరేట్గా ఏం చేపలు లేకుండా దీనిలోనే వేయించి పెట్టుకుంటాం అనమాట. నెయ్యి ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే సొరకాయ దీనిలోనే వేగాలి. నెయ్యి ఎక్కువ, ఆ నెయ్యి దానుకుంటుంది అనమాట. ఎందుకు బాదం పప్పు, పిస్తా వేయకూడదా? వేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ ఏదైనా వేసుకోవచ్చు నాన్న. జనరల్గా వేస్తాము జీడిపప్పులు, అదే బాదం పిస్తా వేస్తే రిక్కి తీసి అక్కడ పెడతాడు, వాడితో చావలేదు. అందుకని జీడిపప్పు కిస్మిస్ అయితే తింటాడు, మిగిలిస్తే వేసుకోవచ్చు, అయిపోవడం జనరల్గా ఇవే వేస్తారు. ఇది చివరిలో యాడ్ చేస్తామన్నమాట, ముందు నేతలు వేయించి పెట్టుకుని పక్కన పెట్టేసుకుంటే. ఇప్పుడు ఈ తురుము పెట్టుకున్న ఇది ఉంది కదా సొరకాయ, ఇది పచ్చివాసన పోవాలి దీనిలో, అందుకని నేతలు వేయించి పట్టుకొని రే. సో ఇది ఇప్పుడు ఎంతసేపు, ఇది నెయ్యి వేసాం కదా నేతిలో పచ్చివాసన పోయేదాకా కొద్దిగా ఇట్లా వేయించాలన్నమాట. అంటే అది ఉడకాలి కదా, ఉడకాలి. ఉడికిన తర్వాత మూత పెడితే దీని మీద కట్టేసి, మామూలుగా అయితే తేలిగ్గా అవ్వటానికి ఏం చేయొచ్చో చెప్పనా? ఇట్లా నేతలు వేయించిన తర్వాత
కుక్కర్లో పెట్టేస్తే వెంటనే మగ్గుతుంది. అది దానికంటే ఇట్లా చేసుకుంటే, విడిగా ఇట్లా చేసుకుంటేనే బాగుంటుంది. మూత పెట్టి ఉడికే పద్ధతి రెండు ఒకటేనా? కుక్కర్లో పెట్టి ఉడికేదేను పొయ్యి మీద ఉంటుంది, కానీ ఇది అయితేనే బాగుంటుంది. ఇట్లా చేస్తే అదే కుక్కర్లో అయితే బాగా మెత్తగా అయిపోతుంది. అందుకని ఇట్లా అయితే బాగుంటుంది చేయటానికి. సో క్యారెట్ హల్వా కూడా ఇలాగే చేస్తారు. క్యారెట్ హల్వా, బీట్రూట్ హల్వా, గుమ్మడికాయ హల్వా, ఏ హల్వా అయినా ఇదే పద్ధతి. అది కూరగాయలు మారుతాయి తప్ప హల్వా ప్రొసీజర్ అయితే ఇదే. దీనిలో ఇలా నెయ్యిలో వేగుతా ఉండగా పచ్చివాసన పోయిన తర్వాత ఒక సుమారుగా దీని కొలత ఏమి లేదు, ఒక కప్పు అలా పాలు పోస్తే, నీళ్ళు కూడా పోస్తారు పోసేవాళ్ళు, పాలు పోస్తే టేస్ట్ బాగుంటుంది. అది అట్లా పాలు పోస్తే దానిలో అది ఉడుకుతుంది అన్నమాట. మూత పెట్టేస్తే కాసేపు అట్లా ఉడుకుతుంది. దీనిలో నీళ్ళు కూడా పోస్తారు మీకు, నీళ్ళు కంటే పాలు పోస్తే బాగుంటుందని నేను ఎప్పుడు పాలు పోస్తా, టేస్ట్ బాగుంటుంది కదా. ఓకే, పాలు మంచి పాలు దొరికితే బలం. ఎంతసేపు ఉడకాలి? అదే మామూలుగా సొరకాయ ముక్క ఎట్లా ఉడుకుతుందో ఇది కూడా అట్లా ఉడకాలన్నమాట. ఇది ఇట్లా ఉడికిన తర్వాత పంచదార చేయాలి. పంచదార అది కలిపి ఉడుకుతుంది మళ్ళీ. అయిపోయిందిగా? ఏంటి పంచదార వేయలేదు కదా? అదే పంచదార వేయాలి, తర్వాత పైన నెయ్యి వేయాలి. నెయ్యి చేతి కట్టుకోకుండా నెయ్యి వేయాలి, చివరిలో కోవా వేయాలి. ఓకే, ఈజీ, అందుకే చెప్పాను నేను, తొందరగానే అయిపోతుంది. సొరకాయ ఉడికిపోయింది, ఇది కప్పు తీసుకున్నాం కదా సొరకాయ, సో అరకప్పు చాలు పంచదార. సో సొరకాయ ఎంత క్వాంటిటీ తీసుకుంటే అందులో హాఫ్ షుగర్ వేసుకోవాలి. బెల్లంతో కూడా చేసుకోవచ్చు, బెల్లంతో చేస్తే కలర్ బారిపోతుంది. జనాలు ఫ్యాషన్ కావాలి కదా, అందుకని తెల్ల తెల్లగా సొరకాయ, అందుకని పంచదారతో చేస్తారు. నేను బెల్లంతోనే చేస్తాను, అసలు బాగుంటుంది అట్లా చేస్తే. అది పాకం కడిగి పాకం లాగా వస్తుంది. ఉడికేటప్పుడు నెయ్యి కూడా వేస్తూ ఉండాలి, చేతి కంటుకోకుండా ఉంటుంది. అది వస్తుంది అన్నమాట. ఒకటి గమనించేవాళ్ళు ఏంటి, నేను వేసుకున్న షర్ట్ కూడా సొరకాయ రా. అవునా? ఓ, కోయిన్సిడెంటా కావాలని వేసుకున్నావా? నువ్వు సొరకాయతో చేస్తున్నావు నాకు తెలియదు కదా. దగ్గరకు వచ్చిందా? దగ్గరకు వచ్చింది. సో ఇందులో ఉన్న నీళ్లే ఎక్కువ వచ్చి దాని ద్వారానే ఉడికింది కదా పాకం. కమ్మదనంగా బాగుండటం కోసమే, టేస్ట్ పెంచడం కోసమే మధ్యలో ముందు పాలు పోసా. పాలు ఇందులో ఉన్న నీళ్లు పొయ్యక్కర్లా, దీనిలో నీరు, సొరకాయలో చాలా నీరు ఉంటుంది. సో ఆ నీరును పంచదార వేసాం కదా, అది మెల్ట్ అయిపోయి ఇట్లా ఉడుకుతుంది అనమాట. ఇట్లా ఇంత దగ్గరకు వచ్చిన తర్వాత నెయ్యి ముందే ఎక్కువ వేసేసాను. సొరకాయలో న్యూట్రిషనల్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి. సొరకాయ జ్యూస్ కూడా తాగడం మంచిది. పొద్దున్నే కొన్నాళ్ళు అవి కూడా చేసాము. ఇంకా గుమ్మడికాయ జ్యూస్లు, బూడిద గుమ్మడికాయ, సొరకాయ చాలా చాలా మంచిది. బేసిక్గా మనకి ఏమైనా మంచియో దాన్ని బాగా నెగ్లెక్ట్ చేస్తాము. బాగా న్యూట్రిషన్ ఎక్కువ ఉన్నాయి, పెద్ద టేస్ట్ కూడా మనకు అనిపించవు. అందులో సొరకాయ కూడా ఒకటి. ఇంకేంటి నెక్స్ట్? ఏమి ఇప్పుడు దగ్గరకు వచ్చేసింది కదా ఇది, చేసినప్పుడు ఇప్పుడు కోవా ఇట్లా తురివాను అనమాట. కోవా చూపించాం కదా, కోవా వేయకపోయినా పర్వాలేదు. నేనేం చేసేదాన్ని అంటే, ఇదివరకు పాలు విరగొట్టేసేసి అది వేసేదాన్ని. ఆల్రెడీ పాలు పోసినప్పుడు ఆ వేడికి రిగిపోయి ఉంటుంది. ఎన్ని పాలు లేదు, అది చిక్కటి పాలు కదా. ఇది చివరికి వేస్తే బాగుంటుంది తినడానికి. దీనివల్ల ఏంటి ఉపయోగం? ప్రోటీన్స్, కోవా అంటే ప్రోటీనే కదా, పాలతో చేసిందే కదా కోవా అంటే ప్రోటీన్. ఇప్పుడు తిప్తా ఉండు దీంట్లో, ఇలాచీ పౌడరు, ఇలాచీ పౌడర్ వేసి తర్వాత చివరిలో డ్రై ఫ్రూట్స్ ఇందాక వేయించుకున్నాం కదా, జీడిపప్పు కిస్మిస్ వేయించి పెట్టుకున్నాం కదా, వదిలి ఇవి కూడా వేసి
ఏంటి హల్వా కంటే ఇవే ఎక్కువగా ఉన్నాయి. బాగుంటుంది, తింటావా? తినలేవా ఏంటి? సొరకాయ హల్వా అన్నావు, జీడిపప్పు హల్వా లా ఉంది. డ్రై ఫ్రూట్స్ ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది రా, తింటాము. ఏముంది, నీకు ఇష్టమే కదా జీడిపప్పు కిస్మిస్, ఇష్టమే కదా. నాకు ఇష్టమా కాదు అనేది కాదు, నువ్వు అన్ని వేసేవా ఏంటి అంటున్నా నేను. బాగుంటుందని వేసాను నాన్న, తింటాము. వేయకపోతేనేమో వేయలేదేంటి అంటావు. అంతేగాని ఎక్కువ వేసాను మాత్రం ఇంతే. ఈ స్టేజ్లో తీసేయటమే, పోయి తీసేయటమే. మీకు ఈ సొరకాయ హల్వా అయిపోయింది కదా, ఎంత ఈజీగా అయిపోయిందో చూసావా. నెక్స్ట్ ఏంటి, సొరకాయ పకోడీ చేద్దాం. ఓకే, పకోడీ ఇది ఆరి టేస్ట్ చేసే లోపు పకోడీ కూడా చేసేస్తాం. అవును, అంతే. ఇది ఇట్లా ఉంచుదాము, చివరికి రెండు కలిపి ఒకసారి టేస్ట్ చేద్దాం. మొత్తానికి సొరకాయ ఫుడ్ ఫెస్టివల్ పెట్టేవి వాళ్ళ మరి. ఓకే, సొరకాయ పకోడీకి కావాల్సింది మెయిన్ సొరకాయ, ఇలా తురిమి పెట్టుకుంది. శనగపిండితో చేయొచ్చు, గోధుమ పిండితో చేయొచ్చు, మన ఇష్టం. నేను ఏంటంటే శనగపిండే వాడుతున్నా. తర్వాత బియ్యపు పిండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, కరివేపాకు రెండు ఉన్నాయి. దీనిలో అడుగున కరివేపాకు ఉంది, ఉల్లిపాయ ఇలా కట్ చేసి పెట్టుకుని నీళ్ళు వాలకలు చేసుకోవాలి. జీలకర్ర, తర్వాత వాము, కారం, ఉప్పు. ఇది ఈ తురిమి పెట్టుకున్న సొరకాయలో చూడు, ఇలా అంటే ఎన్ని నీళ్ళు వస్తాయో. దీనిలో ప్రత్యేకంగా నీళ్లు పొయ్యమేక, ఈ సొరకాయలో నీరే. ఇది కూడా న్యాచురల్ వాటర్, దానిలోదే, దానికి సరిపడా చేస్తాం అనమాట. ఉప్పు దీనికి సరిపడా, పకోడీకి సరిపడా ఉప్పు వేసుకుంటాం. తీసుకున్న క్వాంటిటీకి ఎంత పడితే, మన రుచిని బట్టి ఎంత పడితే అంత. ఉప్పు వేసి బాగా పిసకాలి. పిసికితే ఇంకా దానిలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. చూడు ఎంత వాటర్ వచ్చిందో చూడు. ఈ ఈ వాటర్తోనే పిండి, ఇక వేరే నీరు పోయమన్నమాట. ఉల్లిపాయ కూడా వేసేయాలి. పకోడీ అంటే ఉల్లిపాయ టేస్ట్ మా ఏ పకోడీకైనా. ఉల్లిపాయ, ఉల్లిపాయ అంతా వేసేసి కలిపేసుకోవాలి. అన్నీ వేసి కలిపేసేయటమే, ఇంకా ఉప్పు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ మొత్తం అన్నీ, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఇదంతా పడుతుంది. దీన్ని బియ్యపిండి, బియ్యపిండి ఎందుకంటే చివరిలో వేస్తాం లేదు, ముందు ఉప్పు కారం ఇవన్నీ వేసి కలిపేసుకోవాలి. తర్వాత చెప్తా, అది బాగా పిసికేస్తే దానిలో ఉల్లిపాయలో వాటరు, సొరకాయలో వాటరు అంతా బయటకు వచ్చేస్తుంది. ఇక మనం వేరే నీరు కలిపే పని లేకుండా దీంతోనే పకోడీకి సరిపడా నీరు తడి వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, హల్వా అంటే అన్ని వేసి పొయ్యి మీద పెట్టడం, పకోడీ అంటే అన్ని వేసి కలపటం. అన్ని వేసి కలపటం, సింపుల్ అంతే. అప్పటిని తింటే. ఓకే, పిండి ఎప్పుడు వేసేది? ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసినా కదా, నీరు ఎంత వస్తే అంత. ఇదిగో చూడు ఎంత నీరు వచ్చిందో చూడండి, చూసావా? ఈ ఇప్పుడు దీనికి సరిపడా పకోడీ కన్సిస్టెన్సీకి సరిపడా శనగపిండి, బియ్యపిండి కొద్దిగానే వేసుకోవాలి. ఎందుకంటే క్రిస్పీగా రావాలంటే కొద్దిగా బియ్యపిండి కలుపుకోవాలి. మెయిన్ శనగపిండి వేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళన్నీ పీల్చేదాకా, ఆ కన్సిస్టెన్సీ వచ్చేదాకా బియ్యపిండి, ఎందుకంటే క్రిస్పీగా రావటానికి. అది చాలు, అంత చాలు. ఇప్పుడు కొంచెం తగ్గినా కూడా తర్వాత కావాల్సి యాడ్ చేసుకో, అంతే. ఇప్పుడు ఇదంతా కలిపినాక టేస్ట్లు, ఇంకా జీలకర్ర కూడా వేయాలి ఇందాక, అది కూడా వేసి ఇది ఇలా కుప్పలాగా వేయి బాగా, ఇట్లా ఇట్లా పరిచినట్టుగా వేయి, పట్టుకు లూజ్ లూజ్గా వేయి, లేకపోతే ఒక్కసారి పడిపోతుంది. ఆకు కదా వేసే అంట్లో. పూజకు పువ్వులు వస్తున్నట్టు నాకు. దీనిలో కొద్దిగా వేడి నూనె, నూనె కాసింది కొద్దిగా పోస్తుంది. ఎందుకది? అది చాలా అంటుకోకుండా ఉంటుందా? అంటుకోకుండా అని కాదు, క్రిస్పీగా రావటానికి ఇది ఒక టిప్ అన్నమాట. దాన్ని మళ్ళీ కలపాలా? మరి వేడి పిండి మీద చేయి పెట్టేసరికి అదే అయిపోతుంది. ఎంత వేడి ఉంటుంది, అయిపోయింది. పిండి మీద పడి తడి పిండి మీద పడింది కదా నాన్న,
ఓకే, సో వేడి నూనె పిండిలో లాస్ట్ లో పోసి కలుపుకోవాలి, కొంచెం పోసి కలుపుకుంటే బాగుంటుంది. ముద్దగా చేసినప్పుడు తెలియలేదు కానీ ఇప్పుడు ఆ సన్నగా తురిమిన అది చిన్న చిన్న ముక్కలు అయ్యి వేగిన తర్వాత బాగా తెలుస్తున్నాయి. టడక్ టడాయ్, సొరకాయ హల్వా, సొరకాయ పకోడి రెడీ. మరి ఇట్స్ టేస్టింగ్ టైం కదా, నేను స్వీట్ లాస్ట్లో తింటా. నువ్వు తిని చూడు, ఏం చెప్పినా ఎలా ఉందో, స్వీట్ గా ఉంది. మరి జోకేస్ ఎవరా, సరే ఫస్ట్ స్వీట్ స్వీట్ గా ఉండక చేదుగా ఉంటారా. చెప్పు. అంటే సొరకాయతో చేయడం వల్ల ప్రత్యేకంగా సొరకాయ టేస్ట్ ఏమి రావట్లా. సొరకాయ ఒక టేస్ట్ ఉంటుంది అసలు. అదే ఇప్పుడు చప్పగా ఉంటుంది ఒట్టిగా పచ్చి తింటే. క్యారెట్ ఒక టేస్ట్ ఉంటుంది, బీరకాయ ఒక టేస్ట్ ఉంటుంది, సొరకాయకి టేస్ట్ ఉండదు. మనం వేసేదే టేస్ట్లు. అంటే క్రిస్పీగా పకోడీ యాజ్ యూజువల్గా ఉల్లిపాయ వేసాం అన్నీ వేసాం కాబట్టి బాగుంది. అంటే ప్రత్యేకంగా ఇది సొరకాయ పకోడీ అని చెప్తే తప్ప తెలియట్లా. దట్స్ ద స్పెషాలిటీ ఆఫ్ సొరకాయ. అండ్ చెమ్మి, ఇందులో కోవా వేసి పాలు వేసి షుగర్ వేసి బాగోక ఏమవుతుంది, చచ్చినట్టు బాగుంటుంది. ఎందుకంటే ఇది హల్వా. సో సొరకాయ హల్వా, సొరకాయ పకోడి, కార్తీక మాసం స్పెషల్. స్పెషల్ కాదు, కార్తీక మాసం కాబట్టి వెజిటేరియన్ డిషెస్తో ఇలా చేసి మీకు చూపించాము. ఇవి మీకు తెలియవని కాదు, తెలియని వాళ్ళ కోసం. బికాజ్ సొరకాయ హల్వా అని కానీ ఇందులో ఏమేస్తారు అంటే పెళ్ళిళ్ళలో వాటిలో ఫంక్షన్స్లో కూడా వేస్తారు. అది కొంచెం ఎక్కువ చేసే ఐటమ్ కాబట్టి చూపించాము నాన్న. ఎక్కువ ఇంకా గ్రీన్ కలర్లో చూపిస్తారు, చాలా చిలకపచ్చ గ్రీన్ టైప్ కలర్స్ వేస్తారు. ఇది న్యాచురల్ వితౌట్ ఎనీ ఫుడ్ కలర్ న్యాచురల్ లుక్ ఇది. సో ఇవి మా వంటలు. మా మమ్మీ నుంచి ఇంకేమన్నా వంటలు చేస్తే బాగుంటాయి, ఇవి తెలుసుకోవాలని ఉంది అని మీకేమన్నా అనిపిస్తే కింద కమెంట్స్లో పెట్టండి. సో మీరు కూడా ఇంట్లో సొరకాయ వెరైటీస్ ట్రై చేయండి. సొరకాయలు ఇంకేమన్నా మీకు తెలిసినవి ఉన్నా కూడా కింద కమెంట్స్లో పెట్టండి. ఇంకేమన్నా చెప్పాలనుకుంటున్నావా నీ అభిమానులకి? అభిమానులు కాదు, సొరకాయతో రొట్టెలు చేసుకోవచ్చు, చెక్కలు చేయొచ్చు, కూరలు అంటే బోల్ రకాలు ఉంటాయి అనుకో. సో దట్ ఇస్ ఫర్ నౌ. దోశలు కూడా వేయచ్చు, సొరకాయ దోశలు. ఇదో దిస్ ఇస్ న్యూస్. సో దిస్ ఇస్ ఫర్ నౌ. కీప్ లవింగ్ అస్, షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మంజుల నిరుపమ్. లవ్ యూ ఆల్.